చికెన్ రేటు చుక్కలు చూపిస్తోంది, ఆకాశం హద్దన్నట్లు ధర దూసుకుపోతోంది. కోళ్లను పెంచేవారికి వాటిని తినేవారికి కన్నీళ్లు తెప్పిస్తున్న వ్యాపారులకు మటుకు కాసులు కురిపిస్తోంది చికెన్. నిత్యావసరాల ధరలు భగ్గుమంటున్నాయి, కాయకూరలు పప్పుధాన్యాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దీంతో ఏం కొనాలో ఏం తినాలో అర్థం కాని పరిస్థితి. ఇక వారానికొక్కరోజు కూడా మాంసం గురించి సామాన్యులు ఆలోచించలేని పరిస్థితి నెలకొంటోంది. 3 నెలలుగా స్థిరంగా ఉన్న బ్రాయిలర్ చికెన్ ధరలకు కూడా ఇప్పుడు రెక్కలొచ్చాయి. మున్ముందు ధరలు మరింత పెరగడం ఖాయమనిపిస్తోంది. చికెన్ ధరలు అకస్మాత్తుగా పెరగడానికి ఈ రంగం గుత్తాధిపత్యంలోకి వెళ్లిపోవడమే కారణం. గతంలో రైతులు స్వయంగా షెడ్డును ఏర్పాటు చేసుకుని కోడి పిల్లలను కొనడం దగ్గర నుంచి వాటికి దాణా పెట్టి పోషించడం వరకు రైతులే చూసుకునేవాళ్లు. ఈ పద్ధతి రైతులకు మంచి లాభాలు తెచ్చిపెట్టినా ధరలు దారుణంగా పతనమైనప్పుడు గిట్టుబాటు కాక నష్టపోయిన సందర్భాలే ఎక్కువ. గతంలో పౌల్ట్రీ పరిశ్రమ కుదేలైనప్పుడు ఇంటిగ్రేటెడ్ విధానం తెరపైకొచ్చింది. ఇందులో లాభాలు తక్కువైనా పెద్దగా రిస్క్ ఉండదు. దీంతో ఇంటిగ్రేటెడ్ పద్ధతి వైపు మొగ్గు చూపారు రైతులు. ఇంటిగ్రేటెడ్ విధానంలో ముందుగా షెడ్డు నిర్మాణం చేస్తే కోడి పిల్లలతో పాటు వాటి దానాను కంపెనీయే అందించేది. రైతులు కేవలం కోళ్ల సంరక్షణ చూసుకుంటే సరిపోయేది. ఇందులో కూడా మాంసం కోసం ఉత్పత్తి చేసే చిన్న బ్రాయిలర్ కోళ్ల పెంపకం వైపే ఎక్కువ మంది రైతులు మొగ్గు చూపారు. అయితే ఇంటిగ్రేటెడ్ విధానంలో కూడా పోటీ ఎక్కువైంది. మరోవైపు దానా ఖర్చు ఎక్కువ కావడంతో పలు కంపెనీలు నష్టాల్లో చిక్కుకున్నాయి. రైతులకు భారీగా బకాయిలు పడ్డాయి. ఇంటిగ్రేటెడ్ విధానం తమకు పనికిరాదని భావించి చాలా మంది రైతులు మళ్లీ స్వతహాగా కోళ్లను పెంచడం ప్రారంభించారు. అయితే పెంచిన కోళ్లకు మార్కెట్ వెతుక్కోవడం వాళ్లకు ఇబ్బందిగా మారింది. ఈ పరిస్థితుల్లో ట్రేడర్ వ్యవస్థ తెరపైకొచ్చింది. రైతుల నుంచి కోళ్లు కొని రిటైలర్లు వాటిని అందచేయడం ట్రేడర్ల పని. ప్రస్తుతం ట్రేడర్ల వ్యవస్థ బలంగా ఉంది. ఇందులోనూ రైతులకు అన్యాయం జరుగుతోంది. మరోవైపు మాంసం కొనుగోలుదారులకు కూడా భారంగా మారుతోంది. ట్రేడర్ల విధానంలో కిలో బరువున్న కోడిని రైతుల నుంచి 100 రూపాయలకు తీసుకుంటారు. ఖర్చులు లాభం రూపంలో ప్రతి కిలోకు 10 నుంచి 20 రూపాయల చొప్పున కలుపుకుని రిటైలర్లకు అమ్ముతున్నారు ట్రేడర్లు. అయితే ఈ రిటైలర్లు ఇష్టారీతిలో ధరలు పెంచి అమ్ముకుంటున్నారు. దాదాపు రెట్టింపు ధరకు విక్రయాలు జరుపుతున్నారు. రైతు నుంచి రిటైలర్కు కిలో 120 రూపాయలకొస్తున్న చికెన్ వినియోగదారుడికి 220 రూపాయలకు తక్కువ కాకుండా అమ్ముతున్నారు. ఈ పద్ధతిలో రిటైలర్లు భారీగా లాభాలు ఆర్జిస్తుంటే ట్రేడర్లు కూడా బాగానే లాభపడుతున్నారు. కానీ రైతులకు మాత్రం ఒరుగుతున్నది ఏమీ లేదు. మరోవైపు విద్యుత్ ఛార్జీల భారంతో కుదేలవుతున్నారు కోళ్ల రైతులు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తున్న ప్రభుత్వం కోళ్ల రైతులకు ఎలాంటి రాయితీలు కల్పించడం లేదు. యూనిట్ను 2 రూపాయలకిస్తామన్న తెలంగాణ సర్కార్ ఇంతవరకు ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కానీ రాయితీ వస్తుందని చాలా మంది కోళ్ల రైతులు బిల్లులు కట్టకపోవడంతో అవి కాస్త తడిసి మోపెడయ్యాయి. ఇప్పుడు ఏ క్షణంలో తమ షెడ్లకు విద్యుత్ కనెక్షన్ కట్ అవుతుందో తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నారు రైతులు. ఇంకోవైపు దాణా ఖర్చు కోళ్ల రైతుల్ని భయపెడుతోంది. మొక్కజొన్న దిగుబడి తక్కువగా ఉండడంతో దాణా ధరలు భారీగా పెరిగాయి. కిలో దాణాకు గతంలో 20 రూపాయలు ఖర్చయితే ఇప్పుడు 30 రూపాయలకు పైగా ఖర్చు చేయాల్సి వస్తోంది. సాధారణంగా 50 రోజుల్లో ఒక్కో కోడి 3.5 కిలోల దాణా తింటుంది. అంటే ఒక్కో కోడికి కేవలం దాణా కోసం 105 రూపాయలు ఖర్చవుతుంది. అంటే 50 రోజుల పాటు కోడిని పెంచితే తీరా దాన్ని ట్రేడర్లకు తక్కువలో తక్కువ 10 రూపాయల నష్టానికి అమ్ముకోవలసిన పరిస్థితి. దీంతో కష్టానికి తగిన ఫలితం దక్కకపోగా నష్టానికి కోళ్లను అమ్ముకోవడం ఎందుకని భావిస్తున్నారు పలువురు రైతులు. కొంతకాలం కోళ్ల పెంపకాన్ని తగ్గించాలనే నిర్ణయానికి వచ్చేశారు. ఫలితంగా సప్లై తగ్గి మార్కెట్లో చికెన్ ధరలకు రెక్కలొచ్చాయి. మొత్తానికి గిట్టుబాటు కావడం లేదంటూ రైతులు ఉత్పత్తి తగ్గించేస్తే కొరత సాకు చూపించి ధరలను మరింత పెంచేస్తున్నారు రిటైల్ వ్యాపారులు. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో చికెన్ ధరలు తగ్గకపోగా పెరగడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముందు ముందు చికెన్ ధరలు ఏ స్థాయికి వెళ్తాయో చూడాలి.